మ్యాక్ అండ్ చీజ్ ఈ పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. పిజ్జా ఎంత ఇష్టంగా తింటారు, ఈ మ్యాక్ అండ్ చీజ్ కూడా అంత ఇష్టంగా తింటారు. ఎందుకంటే రెండిట్లో చీజ్ ఎక్కువ ఉండేది. ఫ్రెంచ్ వాళ్ళకి పిజ్జా ఎట్లానో అమెరికన్స్కి ఈ మ్యాక్ అండ్ చీజ్ అలా. మ్యాక్ అండ్ చీజ్ పేర్లో ఉన్నట్టే టూ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మ్యాక్ అంటే మ్యాకరోనీ పాస్తా, చీజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్. ఈ మ్యాక్ అండ్ చీజ్ చేయడానికి కూడా చాలామంది చాలా రకాల చీజులు వాడతారు, చాలా కాంబినేషన్స్ కూడా వాడతారు. మొజరెల్లా వాడతారు, చెడ్డార్ వాడతారు, గౌడ వాడతారు. సో ఇలా రకరకాలు వాడతారు, కొంతమంది కాంబినేషన్ అన్ని కొన్ని కొన్ని వాడతారు, ఈచ్ ఈక్వల్ క్వాంటిటీస్. సో మీకు నచ్చిన చీజ్ బట్టి చేసుకోండి. ఈ మ్యాక్ అండ్ చీజ్ చేసుకోవడానికి మనం రూ చేసుకుందాము. రూ చాలా సాసెస్కి బేస్ అనమాట, ఏ సాస్ చేయాలన్నా రూ నుంచే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ సింపుల్ రూ చేసుకుందాం. ఈ రూ చేసుకోవడానికి ప్యాన్లో ఒక 2 చెంచాలంత బటర్. సో ఇలా ప్యాన్లో వెన్న వేసుకొని ఈ వెన్ననంతా కరిగించుకుందాం. ఇలా వెన్న కరిగిన తర్వాత దీంట్లో 1 చెంచా మైదా. ఇలా మైదాని వెన్నలో వేసి కుక్ చేసుకోవడం వల్ల మనకి సాస్కి ఒక బాడీ వస్తుంది, ఒకలాంటి చిక్కదనం వస్తుంది ఈ మైదా వల్ల. సేమ్ మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు ఇలాంటి ఒక మంచి సువాసన వస్తుంది. అలా మంచి సువాసన వచ్చేంత వరకు ఈ మైదాని ఈ వెన్నలో కుక్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ వెన్నలో మైదా కలిసేలాగా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో చల్లటి పాలు. ఎప్పుడైనా రూ చేసేటప్పుడు చల్లటి పాలే వాడాలి. ఇలా కొంచెం పాలు వేసుకొని ఒక విస్క్ తీసుకొని కలిపేసుకోండి. మీకు ఇలా ఒక సాస్లా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోండి. ఇలా ఒక విస్క్ వాడితే మీకు ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుంది సాస్. మీరు ఎంత పాస్తా తీసుకుంటే దానికి 2 టైమ్స్ మీరు పాలు కానీ నీళ్ళు కానీ తీసుకోవాలి. టెక్నికల్గా పాలలోనే కుక్ చేయండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఇక్కడ 1 కప్ మ్యాక్రోనీ తీసుకున్నాను కాబట్టి మీరు 2 కప్స్ నుంచి 2.5 కప్స్ వరకు పాలు తీసుకోవచ్చు. ఇలా స్లో స్లోగా ఈ పాలను మొత్తం ఇంకాపరేట్ చేయండి. ఇలా మొత్తం పాలను దీంట్లో వేసేసుకొని ఈ సాస్ రెడీ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఒక మంచి చీజ్ సాస్లా రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో ఫ్లేవరింగ్స్, టెక్నికల్గా దీంట్లో చీజ్ ఒకటే ఫ్లేవర్, ఇంకేం వేయరు, ఓన్లీ సాల్ట్ వేసుకుంటారు కొంచెం అవసరమైనంత. కానీ మనకి ఇండియన్స్కి అంత బ్లాండ్ ఫుడ్ అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ఫ్లేవర్స్ వేస్తున్నాను. కొంచెం మిక్స్డ్ హర్బ్స్, చాలా కొంచెమే వేసుకోండి. మనం వేసే ఏ ఫ్లేవర్ చీజ్ని డామినేట్ చేయకూడదు, జస్ట్ చీజ్ని కాంప్లిమెంట్ చేయాలి. చీజ్తో పాటు చాలా ఎక్సలెంట్గా వెళ్ళే మస్టర్డ్ పౌడర్, మీ దగ్గర డిజాన్ మస్టర్డ్ ఉన్నా, మస్టర్డ్ సాస్ ఉన్నా ఏదన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఆవాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది పాప్రికా పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్. మీ దగ్గర పాప్రికా పౌడర్ లేదనుకుంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, జస్ట్ 1/4 చెంచా అంత. మరీ ఎక్కువ వేసుకొని దీని రంగు ఖరాబ్ చేయకూడదు. ఇది చాలా లైట్ కలర్లోనే ఉండాలి, మరీ కారం ఎక్కువ వేసేసి కూరలాగా ఎర్రగా చేయకండి. సో ఇప్పుడు మన చీజ్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పాస్తాను బాయిల్ చేసుకుందాం. ఈ పాస్తా చేసుకోవడానికి మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు కంపల్సరీగా వేసుకోండి, లేకపోతే మీ పాస్తా ఫ్లేవర్లెస్గా ఉండిద్ది. ఈ మ్యాక్రోని చుట్టూ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండిద్ది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎర్లీ 2000s ఆ టైంలో అప్పుడప్పుడు ఒక ఫేమస్ కంపెనీ ఇండియాలో ఈ మ్యాక్రోని పాస్తా లాంచ్ చేసింది. అదే కంపెనీ సేమియా కూడా తయారు చేస్తుంది. సో అప్పుడు మార్కెట్లో విపరీతంగా మార్కెటింగ్ చేసి మొత్తం ప్రతి స్టోర్లో అవైలబుల్గా చేశారు. చాలామంది కొన్నారు కూడా. కొన్న తర్వాత దాన్ని ఎలా వాడాలో తెలియక ఆ కంపెనీ జనరల్గా సేమియా చేస్తుంది కాబట్టి సేమ్ సేమియా పాయసం ఎలా చేస్తారో అలానే చేసేవాళ్ళు. చాలా ఇయర్స్ పట్టింది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇది పాస్తాని కూర్చేయాలి అని చెప్పి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకోండి, టైంపాస్ అవ్వాలి అంటే ఈ మ్యాక్రోని వాడి మీరు సేమియా పాయసంలా చేసుకోండి. చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉండేది, చూడడానికి డిఫరెంట్ షేప్స్లో ఉండేది. సో అలా చాలా ఏళ్ళు చాలామంది మ్యాక్రోనీని పాయసంలాగే చేసుకొని తిన్నారు. కాకపోతే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయి అందరు పాస్తాలు చేసుకుంటున్నారు. సో దీనికి వాడి నేను ఎల్బో పాస్తా. ఈ మ్యాక్ అండ్ చీజ్ చేసుకోవడానికి మీరు ఎల్బో పాస్తా అయినా వాడచ్చు, లేకపోతే షెల్స్ అయినా వాడచ్చు. ఎందుకంటే వాటి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండిద్ది. ఇవి కూడా గొట్టల్లా ఉన్నాయి కదా, ఆ గొట్టల్లో కూడా సాస్ వెళ్ళిద్ది. షెల్స్కి అయితే న్యాచురల్గా చిప్పల్లా ఉండిద్ది. ఎంత ఎక్కువ సాస్ పట్టుకుంటే దీనికి టేస్ట్ అంత ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మిగతా పాస్తాలాగా దీంట్లో రకరకాల కూరగాయలు ఏమేం, ఓన్లీ చీజే దీని బేస్ టేస్ట్ కాబట్టి ఎంత ఎక్కువ సాస్ ఉంటే అంత బాగుండిద్ది. ఈ పాస్తా బాయిల్ చేసుకోవడానికి మీరు ప్యాకెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ చూడండి. కొన్ని కొన్ని పాస్తాలు 9 to 10 మినిట్స్ పడతాయి. ఇది చిన్న పాస్తా సన్నగా ఉంది కాబట్టి 5 to 6 మినిట్స్లో అయిపోతుంది. సో కంపల్సరీగా ప్యాకెట్ వెనక ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి, దాన్ని బట్టి బాయిల్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పాస్తాను ఒక 5 to 6 మినిట్స్ వరకు ఇలా హాట్ వాటర్లో బాయిల్ చేసుకుందాం. మన పాస్తా 5 నిమిషాల్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం ఒక 1 మినిట్ ఉడితే బాగుంది అనుకున్న స్టేజ్లో తీసేసి సాస్లో వేసుకుందాము. ఎందుకంటే ఆ మిగతా 1% వెళ్ళి సాస్లో కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుని వద్దాం. ఇలా బాయిల్ అయిన పాస్తాని మన సాస్లో వేసేసుకుందాం. 100 గ్రామ్స్ పాస్తాకి మినిమం 250 గ్రామ్స్ చీజ్ వేసుకోవాలి. చీజ్లో చాలా ఎక్కువ సాల్ట్ ఉండిద్ది, అందుకని దీంట్లో సాల్ట్ ఏం వేసుకోలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ సాస్లో మన పాస్తా కుక్ అవ్వాలి. ఒక 1-2 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా పాస్తా పీల్చుకునిద్ది. చూడ్డానికి అప్పుడే పర్ఫెక్ట్ క్రీమీగా మ్యాక్ అండ్ చీజ్ లుక్ వచ్చేసింది, కానీ ఇంకా యాక్చువల్ చీజ్ వేయలేదు దీంట్లో. ఇలా వేసుకొని 1 నిమిషం కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చీజ్ వేసేటప్పుడు చీజ్ ఎప్పుడు వేడిలో వేయకూడదు. వేడిలో వేస్తే చీజ్ అనేది విరిగిపోతుంది, కర్డిల్ అయిపోతుంది. అందుకని స్టవ్ ఆపేసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత దీంట్లో మనము ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్. 100 గ్రామ్స్ పాస్తాకి ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ చీజ్ వేస్తున్నాను. ఇది మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు, మీరు చెడ్డార్ వేసుకోవచ్చు, మొజరెల్లా వేసుకోవచ్చు, స్టార్టింగ్లో చెప్పాను కదా కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు రెండు కలుపుకొని. ఇప్పుడు ఈ పాస్తాలో ఈ చీజ్ కలిసేలా కలుపుకోండి.
మీరు కావాలంటే ఒక నిమిషం దీనిపైన మూత పెట్టేసి ఆ ఒక నిమిషం అయిన తర్వాత తీసి కలుపుకున్నా కానీ మీకు చాలా జ్యూసీ జ్యూసీ పాస్తా రెడీ అవుతుంది. కానీ ఇలా లైట్గా కలుపుకోవడం వల్ల వేడి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఆ పాస్తా వేడికి చీజ్ అంతా స్లోగా మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయ్యి కొంచెం చిక్కపడుతుంది కూడా. ఇది మీరు ఈ మ్యాక్ అండ్ చీజ్ రెసిపీని ఇక్కడికైనా ఆపేయచ్చు, లేదు ఇంకా చీజీ టెక్స్చర్ రావాలి, ఆ ఒరిజినల్ అథెంటిక్ టేస్ట్ రావాలి అనుకుంటే ఈ మ్యాక్ అండ్ చీజ్ అంతా ఒక అవెన్ ప్రూఫ్ బౌల్లోకి వేసి దానిపైన ఒక 100 grams అంత చీజ్ వేసి అవెన్లో 180 degrees ఒక 20 minutes వరకు బేక్ చేసుకున్నారనుకోండి, మీ బేక్డ్ మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోతుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అదైనా, కానీ ఇదైనా కానీ ఏం తీసిపోద్దు దాని టేస్ట్ ముందు. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా చీజ్ వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, స్ప్రెడ్ అవుతా స్ట్రెచ్ అవుతా. దీన్ని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, కానీ దీన్ని మనం బేక్ చేసుకోవట్లేదు కాబట్టి దీనికి ఒక చిన్న బ్రెడ్ క్రమ్స్ టాపింగ్ వేసుకుందాం. చాలా ఎక్సలెంట్గా చాలా టేస్టీగా ఉండింది ఈ మ్యాక్ అండ్ చీజ్కి ఒక పర్ఫెక్ట్ టాపింగ్ చేసుకుందాము. ఆ టాపింగ్ చేసుకోవడానికి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత బటర్, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకుందాం. స్లోగా ఈ వెల్లుల్లి ఈ బటర్లో ఫ్రై అవనిద్దాం. ఇలా వెల్లుల్లి లైట్గా బటర్లో వేగుతున్నప్పుడు దీంట్లో కొంచెం మిక్స్డ్ హర్బ్స్, అలానే ఒక సగం కప్ అంత బ్రెడ్ క్రమ్స్. ఈ బ్రెడ్ క్రమ్స్ని కూడా ఈ వెన్నలో వేసేసి కలుపుకోండి. ఇలా ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో కలుపుతా కలుపుతా టాస్ చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది, ఒక 3-4 minutes టైం తీసుకునేది, కానీ ఇది ఈ మ్యాక్ అండ్ చీజ్తో పాటు చాలా ఎక్సలెంట్గా వెళ్ళేది, కంపల్సరీగా ట్రై చేయాల్సిందే మీరు. ఇప్పుడు చూడండి ఈ బ్రెడ్ క్రమ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో, ఇలా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని టాస్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకొని మన మ్యాక్ అండ్ చీజ్ని ఈ ఫ్రైడ్ బ్రెడ్ క్రమ్స్ని సర్వ్ చేసుకుందాం. చూస్తారు కదా, నో బేక్ మ్యాక్ అండ్ చీజ్ చాలా సింపుల్గా ఉండేది. ఆ బేక్ చేసిన క్రంచీనెస్ రావడం కూడా మనం ఫ్రై చేసిన బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాం కదా, అది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఫ్రై చేసిన బ్రెడ్ క్రమ్స్ ఒకేసారి పాస్తాలు వేసి కలిపేకండి, పక్కన పెట్టుకోండి. మీరు స్లో స్లోగా దాంట్లో డిగిన్ అవుతున్న కొద్దీ లైట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటా తినండి, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తారనుకోండి క్రంచీనెస్ పోతుంది, అందుకని లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి. చీజ్ బ్లాస్ట్ అంటారు కదా, జరుగుతుంది నోట్లోకి వెళ్ళిన తర్వాత. మీరు రెగ్యులర్గా దొరికే చీజ్తో అయినా చేసుకోవచ్చు, మార్కెట్లో ప్రాసెస్ చీజ్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. కానీ చీజ్ చేసేటప్పుడు మాత్రం కింద మంట ఉండకూడదు, ప్యాన్ని వేడి మీద తీసేసిన తర్వాత చీజ్ వేసి కలుపుకోవాలి, లేకపోతే చీజ్ కర్డల్ అయిపోతుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ట్రై చేసి మీ మ్యాక్ అండ్ చీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది టేస్టీ రెసిపీ.